Everyone, welcome back to Another Time Creations. Today we are going to learn about evolution of excretory system in our video. Evolution of excretory system. First, what is meant by excretion? Asal excretion ante enti? Separation and removal of nitrogenous waste materials from body is called excretion. Body lo blood lo nunchi waste materials, especially nitrogenous waste materials ni separate chesi body lo nunchi bayataki remove chese process ni excretion ani pilustam. Okay. So for excretion there are different type of organs and organ systems present in living organisms. So ala excretion cheyadaniki separate organs organ systems unnai. Okay, vatine excretory system ani pilustam, group of organs which performs excretion function. Ala waste materials ni remove cheyadaniki work chese group of organs ni kalipi organ excretory system ani pilustam. So how this excretory system has evolved from unicellular organisms to multicellular organisms? So ee excretory system unicellular organisms nunchi start chesukoni multicellular organisms varaku how it has developed, ela develop avutu vachindi, how it has changed, ela change avutu vachindi ani chadugudane evolution ani cheptam anamata. So evolution of excretory system cheppukobothunam, chala simple chudandi. First we have to start with invertebrates. Animals లో టూ టైప్స్ ఉంటాయి కదా, ఇన్వర్టిబ్రేట్స్ ఇన్వర్టిబ్రేట్స్. సో ఇన్వర్టిబ్రేట్స్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఫైలమ్ ఇస్ ప్రోటోజువా. ప్రోటోజువా, సో ప్రోటోజువాల ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఏముంటాయి? యాక్చువల్లీ ఇన్ ప్రోటోజువన్స్ దేర్ ఆర్ నో స్పెషల్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్. స్పెషల్ గా ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఏమీ ఉండవు, ఎందుకంటే అది అసలు యూనిసెల్యులర్ ఆర్గానిజం, బాడీలో ఉండేదే ఒక సెల్. సో ఎలా జరుగుతుంది అంటే బాడీ హ్యాస్ ఎ స్పెషల్ సెల్ ఆర్గనల్ కాల్డ్ కాంట్రాక్టల్ వాక్యుల్. స్పెషల్ ఆర్గన్ అయితే ఉండదు కానీ సెల్ ఆర్గనల్ ఉంటుంది మనకి, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ అలాంటి ఆర్గనల్స్ ఉన్నాయి, సెల్ ఆర్గనల్స్. సో అలాగే కాంట్రాక్టల్ వాక్యుల్ అనే ఒక సెల్ ఆర్గనల్ ఉంటుంది, అండ్ దిస్ హెల్ప్స్ ఇన్ రిమూవల్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ బై ఏ సింపుల్ ప్రాసెస్ కాల్డ్ డిఫ్యూషన్. డిఫ్యూషన్ అనే ప్రాసెస్ ద్వారా ఈ కాంట్రాక్టల్ వాక్యుల వేస్ట్ మెటీరియల్స్ ని బయటికి పంపించేస్తుంది. ఎలాగో చూద్దాం చూడండి. ప్రోటోజోవాకి ఎగ్జాంపుల్ అమీబా. సో అమీబాలో ఏం జరుగుతుందో చూడండి. So this is amoeba. This round structure is a contractile vacuole. A contractile vacuole em chestundante it maintains osmoregulatory balance in the body. Osmoregulatory balance or osmoregulation means balance of water and salts in the body. Body lo enta amount of water undali, enta amount of salt undali ani regulate chesedi idanamata contractile vacuole. Ante osmoregulation chestundi. ఏం చేస్తుంది అంటే దిస్ కాంట్రాక్టల్ వాక్యూల్ కలెక్ట్స్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద సెల్. సెల్లో వేస్ట్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే వాటిని ఈ కాంట్రాక్టల్ వాక్యూల్ అబ్జర్వ్ చేసుకుంటుంది, లోపలికి తీసుకుంటుంది. అలాగే ఇఫ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈస్ ప్రెజెంట్, ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉందనుకోండి బాడీలో, ఆ వాటర్ని కూడా ఈ కాంట్రాక్టల్ వాక్యూలే అబ్జర్వ్ చేసుకుని ఇట్ విల్ స్వెల్అప్. స్వెల్అప్ అంటే ఉబ్బుతుంది. స్వెల్ అయ్యి ఏమవుతుందంటే ఇట్ విల్ మూవ్ టు ద సెల్ మెంబ్రెయిన్. ఆ కాంట్రాక్టల్ వాక్యూల్ సెల్ మెంబ్రెయిన్కి దగ్గరలోకి మూవ్ అవుతుంది. ఇలాగా ఏదో ఒక వైపు సెల్ మెంబ్రెయిన్ దగ్గరికి వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది, లేటర్ ఇట్ విల్ బర్స్ట్ అవుట్. ఈ కాంట్రాక్టల్ వాక్యూల్ బర్స్ట్ అయిపోతుంది, పగిలిపోతుంది. పగిలిపోయి ఏం చేస్తుందంటే బై సింపుల్ డిఫ్యూషన్ ప్రాసెస్, డిఫ్యూషన్ ప్రాసెస్ ద్వారా ఈ కాంట్రాక్టల్ వాక్యూల్ లోపల ఉన్న సబ్స్టెన్సెస్ మొత్తం ఏమవుతాయంటే ఈ సెల్ మెంబ్రెయిన్ ద్వారా బయటికి వచ్చేస్తాయి. డిఫ్యూషన్ అంటే మీకు తెలుసు కదా, మొలిక్యూల్స్ మూవింగ్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. సో వేస్ట్ మెటీరియల్స్ కాంట్రాక్టల్ వాక్యూల్ ఎక్కువ ఉన్నాయి, చుట్టూ ఉన్న వాటర్లో తక్కువ ఉన్నాయి. అమీబా వాటర్లో ఉంటుంది కదా, సో అందుకని డిఫ్యూషన్ ప్రాసెస్ ద్వారా ఏమవుతుంది, ఈ కాంట్రాక్టల్ వాక్యూల్ బర్స్ట్ అవ్వగానే వేస్ట్ మెటీరియల్స్ త్రూ దిస్ సెల్ మెంబ్రేన్ దే విల్ కమ్ అవుట్ ఇన్ టు వాటర్, వాటర్ నుంచి బయటకు వచ్చేస్తాయి. దిస్ ఈస్ హౌ ఎక్స్క్రీషన్ టేక్స్ ప్లేస్ ఇన్ కేస్ ఆఫ్ ప్రోటోజోవన్స్ లైక్ అమీబా. అమీబా లాంటి ఆర్గానిజమ్స్లో ఇట్లా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పోరిఫెరా అండ్ సీలెంటరేట్స్. నెక్స్ట్ ఫైలం, రెండు ఫైల చెప్పేస్తున్నాను, పోరిఫెరా అండ్ సీలెంటరేట్స్. ఈ రెండిట్లో కూడా ఎక్స్క్రిషన్ ఎట్లా జరుగుతుందంటే వాటర్ బాథస్ ఆల్మోస్ట్ ఆల్ దిస్ సెల్స్. సెల్స్ అన్నిటినీ వాటరే వాష్అవుట్ చేసేస్తుందంట. ఎట్లాగో చెప్తున్నాను చూడండి. పోరిఫెరాకి ఎగ్జాంపుల్ ఏమో స్పాంజెస్, సీలెంటరేటాకి హైడ్రా ఎగ్జాంపుల్తో చెప్పుకుంటున్నాం. ఫస్ట్ పోరిఫెరా స్పాంజెస్ చూద్దాం. దిస్ ఈజ్ ఎ స్పాంజ్. ఇట్ ఈస్ మల్టీసెల్యులర్ ఆర్గనిజం, చాలా సెల్స్ ఉంటాయి. బాడీ హ్యాస్ సో మెనీ పోర్స్. పోర్స్ అంటే హోల్స్ ఉంటాయి. సో బాడీలో సెంటర్లో సమ్ క్యావిటీ ఈస్ ప్రెజెంట్ కాల్డ్ స్పాంజోసీల్. స్పాంజోసీల్ అనే క్యావిటీ ఉంటుంది బాడీలో. ఆస్క్యులమ్ అనే ఒక
మౌత్ లాంటి ఓపెనింగ్ ఉంటుంది బాడీకి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆల్ ది సెల్స్, ఈ సెల్స్ అన్ని ఉన్నాయి కదా, ఈ సెల్స్ అన్ని ఏం చేస్తాయంటే దే విల్ రిలీజ్ దేర్ వేస్ట్ మెటీరియల్స్ ఇన్ టు సెంటర్ క్యావిటీ కాల్డ్ స్పాంజోసిల్. ఈ సెల్స్ అన్ని కూడా వాటిలోని వేస్ట్ మెటీరియల్స్ని ఈ క్యావిటీలోకి రిలీజ్ చేస్తాయి. ఫ్రమ్ దిస్ క్యావిటీ, ఈ క్యావిటీలోంచి ఏమవుతుంది అంటే వేస్ట్ మెటీరియల్స్ విల్ మూవ్ అవుట్ ఆఫ్ ద బాడీ, బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఎలాగా? త్రూ ఆస్కిలం, ఆస్కిలం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. సో ఈ ప్రాసెస్ అంతా ఎట్లా జరుగుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్, వాటర్ హెల్ప్తో జరుగుతుంది. సో మనం ఏం చెప్పాలి అంటే వాటర్ ఏం చేస్తుంది, ఇక్కడున్న వేస్ట్ మెటీరియల్స్ అన్ని క్లీన్ అవుట్ చేసేస్తుంది, వాష్అవుట్ చేసేస్తుంది అనమాట. సో అలా ఎక్స్క్రిషన్ జరుగుతుంది స్పాంజెస్లో. అర్థమైంది కదా? సెల్స్ రిలీజ్ దేర్ వేస్ట్ మెటీరియల్స్ ఇన్ టు సెంటర్ క్యావిటీ కాల్డ్ స్పాంజోసిల్ అండ్ ఫ్రమ్ ద స్పాంజోసిల్ ద వేస్ట్ మెటీరియల్స్ విల్ మూవ్ అవుట్ ఎలాంగ్ విత్ వాటర్, వాటర్తో పాటు బయటకు వెళ్ళిపోతాయి త్రూ ఆస్కిలం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హైడ్రా, సీలింటరైటాకి ఎగ్జాంపుల్. సో ఇన్ కేస్ ఆఫ్ హైడ్రా, హైడ్రాలో కూడా ఎలా జరుగుతుంది అంటే వేస్ట్ మెటీరియల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద బాడీ, బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ అన్ని ఏమవుతాయి అంటే దే విల్ మూవ్ టు ద మార్జిన్స్ ఆఫ్ దేర్ బాడీ వాల్. బాడీ వాల్ ఉంది కదా, ఈ వాల్ దగ్గరికి వేస్ట్ మెటీరియల్స్ అన్ని మూవ్ అవుతాయి. ఇక్కడ నుంచి బై డిఫ్యూజన్ ప్రాసెస్, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్ళాలి కదా, సో ఆ ప్రాసెస్ ద్వారా ఏమవుతాయి అంటే ఇలా వేస్ట్ మెటీరియల్స్ బాడీలోంచి బయటికి రిమూవ్ అయిపోతాయి. సో ఇక్కడ కూడా వాటర్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. వాటర్ ఏం చేస్తుంది? వేస్ట్ మెటీరియల్స్ని బయటికి వాష్అవుట్ చేసేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ హౌ ఎక్స్క్రిషన్ టేక్స్ ప్లేస్ ఇన్ కేస్ ఆఫ్ స్పాంజెస్ అండ్ హైడ్రా. ఇన్ బోత్ ద కేసెస్ వాటర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు వాష్అవుట్ ద వేస్ట్ మెటీరియల్స్. నెక్స్ట్ ప్లాటిహెల్మింథస్, నెక్స్ట్ ఫైలం చూడండి, ప్లాటిహెల్మింథస్. సో ప్లాటిహెల్మింథస్లో ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఆర్ ఫ్లేమ్ సెల్స్, ఫ్లేమ్ సెల్స్. ఎగ్జాంపుల్ టేప్ వన్తో చెప్పుకుందాం. చూడండి, దీస్ సెల్స్ ఆర్ కాల్డ్ అస్ ఫ్లేమ్ సెల్స్. వై? బికాస్ దే ఆర్ అపియరింగ్ లైక్ ఫ్లిక్కరింగ్ ఫ్లేమ్, వెలుగుతో ఉన్న ఒక దీపం లాగా కనిపిస్తున్నాయి కదా, సో అందుకని దీన్ని ఫ్లేమ్ సెల్ అని పిలుస్తాం. దీస్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ప్లాటిహెల్మింథస్ మెంబర్స్. ప్లాటిహెల్మింథస్ మెంబర్స్ బాడీలో ఇలాంటి ఫ్లేమ్ సెల్స్ బోల్డ్ అని ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే చూడండి, దీస్ ఆర్ ఫ్లాజెల్లా లైక్ స్ట్రక్చర్స్. ఇది ఒక ఫ్లేమ్ సెల్, దీని చుట్టూ ఫ్లాజెల్లా లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సెంటర్లో మనకి టఫ్ట్ ఆఫ్ సిలియా అంటే హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయి? లైక్ ఫ్లేమ్, ఒక వెలుగుతూ ఉన్న మంటలాగా కనిపిస్తుంది అనమాట. సో ఇవి ఉంటాయి, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ట్యూబ్ సెల్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే దీస్ ఫ్లాజెల్లా లైక్ స్ట్రక్చర్స్ అబ్జర్బ్స్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ బాడీ, బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ అన్నిటిని ఈ ఫ్లాజెల్లా అబ్జర్బ్ చేసుకుని దే విల్ పాస్ ద వేస్ట్ టు దిస్ సీలియరీ ఫ్లేమ్. ఈ సీలియర్ ఫ్లేమ్ దగ్గరికి పంపిస్తాయి. ఈ సీలియర్ ఫ్లేమ్ దగ్గర నుంచి వేస్ట్ మెటీరియల్స్ ఏమవుతాయి? దే విల్ ఎంటర్ ఇన్ టు దిస్ ట్యూబ్ సెల్. ఈ ట్యూబ్ సెల్లోకి ఎంటర్ అయ్యి ఫ్రమ్ దిస్ ట్యూబ్ సెల్ ద వేస్ట్ మెటీరియల్స్ విల్ బి అవుట్, బాడీలోంచి బయటికి వెళ్ళిపోతాయి త్రూ పోర్స్. పోర్స్ అంటే ఎక్స్క్రిషన్ కోసం సెపరేట్గా వాటి బాడీలో పోర్స్ ఉంటాయి కదా, ఆ పోర్స్ ద్వారా ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి అనమాట. దిస్ ఈస్ హౌ ఎక్స్క్రిషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఫ్లేమ్ సెల్స్. అర్థమైంది కదా? ఫ్లేమ్ లాగా ఉంటాయి, ఫ్లాజెల్లా లైక్ స్ట్రక్చర్స్ అన్ని వేస్ట్ మెటీరియల్స్ని బాడీ నుంచి అబ్జర్వ్ చేసుకుని పాస్ చేస్తాయి ట్యూబ్ సెల్కి. ఈ ట్యూబ్ సెల్ నుంచి బాడీలోంచి బయటికి వెళ్ళిపోతాయి. ఓకే, ఫైలమ్ ఈజ్ నెమటోడా, నెమటోడా. సో నెమటోడాలో ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ వచ్చేసరికి రినెట్ సెల్స్, రినెట్ సెల్స్. ఎగ్జాంపుల్ రౌండ్ వామ్స్లో చెప్పుకుందాం. సో దిస్ ఈజ్ ఎ రౌండ్ వామ్. లోపల డైజెస్టివ్ సిస్టమ్ అవన్నీ ఉంటాయి, మనం డ్రా చేయలేదు. సో డైజెస్టివ్ సిస్టమ్తో పాటు ఇక్కడ ఏముంటాయంటే రినెట్ సెల్స్ ఉంటాయి. ఇదిగోండి, ఇది రినెట్ సెల్. ఈ రినెట్ సెల్స్ ఏం చేస్తాయి అంటే బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేసుకుంటాయి, నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ వేస్ట్ మెటీరియల్స్ ఏమవుతాయి? ఈ రినెట్ సెల్ ద్వారా దే ఎంటర్ ఇన్ టు రినెట్ డక్ట్. ఈ రినెట్ డక్ట్లోకి వెళ్తాయి, డక్ట్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఇట్ హ్యాస్ పోర్, బాడీలోంచి ఒక బయటకి ఓపెనింగ్ ఉంటుంది. ఆ పోర్ ఓపెనింగ్ ద్వారా వేస్ట్ మెటీరియల్స్ బయటికి వచ్చేస్తాయి. ఇలా జరుగుతుంది ఎక్స్క్రిషన్ త్రూ రినెట్ సెల్స్. దీస్ రినెట్ సెల్స్ అబ్జర్వ్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ బాడీ అండ్ పాస్ దీస్ వేస్ట్ మెటీరియల్స్ టు రినెట్ డక్ట్. డక్ట్ అంటే ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. అక్కడ నుంచి దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ద బాడీ త్రూ పోర్, పోర్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఓకే, ఇలా ఎక్స్క్రిషన్ జరుగుతుంది త్రూ రినెట్ సెల్స్ ఇన్ రౌండ్ వామ్స్, దట్ మీన్స్ ఇన్ నెమటోడా. నెక్స్ట్ ఎనలిట్స్, ఎనలిట్స్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎర్త్ వామ్స్. వీటిలో నెఫ్రిడియా ఉంటాయి ఎక్స్క్రిటరీ ఆర్గన్స్గా. నెఫ్రిడియా దే యాక్ట్ లైక్ కిడ్నీస్ ఇన్ ఆర్ బాడీ. మన బాడీలో కిడ్నీస్ ఎలా వర్క్ చేస్తాయో ఇవి కూడా అలాగే వర్క్ చేస్తాయి నెఫ్రిడియా. సో నెఫ్రిడియా ఎలా ఉంటాయి చూడండి, యాక్చువల్లీ ఎర్త్ వామ్ బాడీ హ్యాస్ సో మెనీ సిగ్మెంట్స్. ఇలా ఎర్త్ వామ్ బాడీ మొత్తం సిగ్మెంట్స్ ఉంటాయి కదా, సిగ్మెంట్స్లో ఒక్కొక్క సిగ్మెంట్లో పెయిర్ ఆఫ్ నెఫ్రిడియా ఆర్ ప్రెజెంట్. అంటే ఇటువైపు ఒక నెఫ్రిడియా, ఇటువైపు ఒక నెఫ్రిడియా, అలా ఈచ్ సిగ్మెంట్ హ్యాస్ ఏ పెయిర్ ఆఫ్ నెఫ్రిడియా. ఇలాంటి స్ట్రక్చర్స్ రెండు రెండు ఉంటాయి ప్రతి సిగ్మెంట్లోనూ. సో ఇవే ఎక్స్క్రిషన్ని పర్ఫామ్ చేస్తాయి. ఎలాగో చూడండి, దిస్ ఈజ్ వన్ నెఫ్రిడియం, ఒక నెఫ్రిడియా, సింగులర్ టర్మ్ నెఫ్రిడియం.
ఏం ఉంటాయంటే బాడీ మీద ఇట్ హ్యాస్ ఎ మౌత్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ అస్ నెఫ్రోస్టోమ్. నెఫ్రోస్టోమ్ అనే ఒక మౌత్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాని మీద హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ సీలియా ఉంటాయి. అండ్ ఈ సీలియా ఏం చేస్తాయంటే ఈ సిగ్మెంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ అన్నిటినీ ఈ సీలియా అబ్జర్బ్ చేసుకుని దే విల్ పాస్ ఆన్ టు ద మౌత్, మౌత్లోకి పాస్ చేస్తాయి, అంటే నెఫ్రోస్టోమ్లోకి తీసుకొస్తాయి వేస్ట్ మెటీరియల్స్ని. ఫ్రమ్ నెఫ్రోస్టోమ్ ద వేస్ట్ మెటీరియల్స్ ఎంటర్స్ ఇన్ టు దిస్ ట్యూబ్, ఈ ట్యూబ్లోకి ఎంటర్ అవుతాయి. ఈ ట్యూబ్ ద్వారా ఇలా పాస్ అవుతూ ఫైనల్లీ ద వేస్ట్ మెటీరియల్స్ ఎంటర్స్ ఇన్ టు అన్ ఓపెనింగ్ కాల్డ్ అస్ నెఫ్రిడియో పోర్. ఇదిగో ఇది ఒక నెఫ్రిడియం అనుకుంటే వేస్ట్ మెటీరియల్స్ అబ్జర్బ్ చేసుకుని త్రూ బాడీ పోర్, బయటకి పోర్ ఉంటుంది, ఇటువైపు ఒక హోల్ ఇటువైపు ఒక హోల్, ప్రతి సిగ్మెంట్ దగ్గర 2-2 హోల్స్ ఉంటాయన్నమాట, ఓపెనింగ్స్ ఉంటాయి. ఆ ఓపెనింగ్స్ ద్వారా వేస్ట్ మెటీరియల్స్ని బయటికి పంపింగ్ చేస్తుంది నెఫ్రిడియం. అయితే ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే వెన్ ద వేస్ట్ మెటీరియల్స్ ఆర్ మూవింగ్ త్రూ దిస్ ట్యూబ్, ఈ ట్యూబ్ ద్వారా మూవ్ అయ్యేటప్పుడు హియర్ రీఅబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ జస్ట్ లైక్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఆర్ నెఫ్రాన్స్. మన నెఫ్రాన్స్లో రీఅబ్జార్ప్షన్ ఆఫ్ యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ జరుగుతుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ ట్యూబ్స్ ద్వారా వేస్ట్ మెటీరియల్స్ పాస్ అయ్యేటప్పుడు అందులో ఏమైనా యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉంటే అవన్నీ బాడీలోకి మళ్ళీ అబ్జర్బ్ అయిపోతాయి, కంప్లీట్ వేస్ట్ మెటీరియల్స్ మాత్రం ఇలా నెఫ్రిడియో పోర్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. సో ఏ పెయిర్ ఆఫ్ నెఫ్రిడియా ఆర్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ సిగ్మెంట్ ఆఫ్ ఎనలిక్స్. ఇలా జరుగుతుంది ఎక్స్క్రీషన్. ఓకే, నెక్స్ట్ ఫైలమ్ ఈజ్ ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా, సో ఆర్థ్రోపోడాలో సమ్ ఆర్థ్రోపోడన్స్ హ్యావ్ గ్రీన్ గ్లాన్స్ యాజ్ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అండ్ సమ్ హ్యావ్ మాల్ఫీజన్ ట్యూబ్యూల్స్. ఆర్థ్రోపోడాలో స్టార్టింగ్ వచ్చే ఆర్గనిజమ్స్లో గ్రీన్ గ్లాన్స్ ఉంటాయి, కొన్నిటికేమో మాల్ఫీజన్ ట్యూబ్యూల్స్ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్గా ఉంటాయి. సో ఎలా ఉంటాయో నేను చెప్తాను. ఆర్థ్రోపోడాకి కాక్రోచ్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పుకుందాం చూడండి. దీస్ ఆర్ గ్రీన్ గ్లాన్స్. సో వీటిల్లో ఇవి గ్రీన్ గ్లాన్స్. సో కొన్ని ఆర్థ్రోపోడాస్లో ఉంటాయి అన్నమాట ఈ గ్రీన్ గ్లాన్స్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్గా. ఏం చేస్తాయంటే దే హ్యావ్ ఎన్ ఓపెనింగ్ కాల్డ్ సాక్యూల్. సాక్యూల్ అనే ఓపెనింగ్ ఉంది కదా, ఈ ఓపెనింగ్ ద్వారా బాడీలోంచి వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా కలెక్ట్ అవుతాయి ల్యాబ్రింత్ అనే సాక్యులైక్ స్ట్రక్చర్లోకి. అక్కడ నుంచి ఏమవుతాయి, వేస్ట్ మెటీరియల్స్ మూవ్స్ త్రూ దిస్ ట్యూబ్యూల్. ట్యూబ్యూల్ అంటే ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ద్వారా మూవ్ అవుతూ వేస్ట్ మెటీరియల్స్ ఎంటర్స్ ఇంటూ బ్లాడర్, ఈ బ్లాడర్లోకి ఎంటర్ అవుతాయి. అండ్ ఫ్రమ్ బ్లాడర్ దే విల్ బీ అవుట్, బాడీలోంచి బయటికి వెళ్ళిపోతాయి. ఇలా జరుగుతుంది ఎక్స్క్రిషన్ గ్రీన్ గ్లాన్స్లో. సాక్యూల్ నుంచి వేస్ట్ మెటీరియల్స్ ఎంటర్ అవుతాయి, ట్యూబ్యూల్ ద్వారా పాస్ అవుతూ బ్లాడర్లో స్టోర్ అవుతాయి, బ్లాడర్లోంచి బయటికి వెళ్ళిపోతాయి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ మాల్ఫీజన్ ట్యూబ్యూల్స్, కొన్ని ఆర్థ్రోపోడా మెంబర్స్లో మాల్ఫీజన్ ట్యూబ్యూల్స్ ఉంటాయి కదా, వాటిల్లో వచ్చేసరికి చూడండి, దీస్ మాల్ఫీజన్ ట్యూబ్యూల్స్ ఆర్ అటాచ్డ్ టు డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచెస్. కాక్రోచెస్లో డైజెస్టివ్ సిస్టమ్, ఇది డైజెస్టివ్ ట్రాక్ట్. ఈ డైజెస్టివ్ ట్రాక్ట్ మీద అరేంజ్ అయి ఉంటాయి మాల్ఫీజన్ ట్యూబ్యూల్స్. అరౌండ్ 150 ఉంటాయి, 150 ట్యూబ్యూల్స్ ఉంటాయి అన్నమాట కాక్రోచెస్ ఒక్కొక్క కాక్రోచ్లో. సో ఈ ట్యూబ్యూల్స్ ఏం చేస్తాయి, బాడీలో వేస్ట్ మెటీరియల్స్ మొత్తాన్ని ఈ మాల్ఫీజన్ ట్యూబ్యూల్స్ అబ్జర్బ్ చేసుకుంటాయి. అబ్జర్బ్ చేసుకుని ఇవి ఏం చేస్తాయి, ఈ పోర్ బాడీలోకి బయటకు ఓపెనింగ్ ఉంటుంది కదా, ఈ ఓపెనింగ్ ద్వారా బయటకు పంపించేస్తాయి. సో ఇలా మాల్ఫీజన్ ట్యూబ్యూల్స్ ఎక్స్క్రిషన్ పర్ఫామ్ చేస్తాయి ఇన్ కేస్ ఆఫ్ కాక్రోచెస్. ఓకే, నెక్స్ట్ మొలస్కన్స్ ఫైలమ్. ఫైలమ్ మొలస్కా. సో ఇందులో మెటానెఫ్రిడియా ఉంటాయి. మెటానెఫ్రిడియా అంటే నెఫ్రిడియా చూసుకున్నాం కదా మనం ఇంతకు ముందు ఫైలంలో ఎనలిట్స్లో, వాటికన్నా ఇంకొంచెం డెవలప్డ్గా ఉంటాయి అన్నమాట, ఎవాల్వ్ అయి ఉంటాయి మెటానెఫ్రిడియా. ఎగ్జాంపుల్ స్నెయిల్స్ చూడండి, దిస్ ఈజ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇన్ కేస్ ఆఫ్ స్నెయిల్స్ మెటానెఫ్రిడియా అనమాట. సో వీటిలో రీనల్ ట్యూబ్స్ ఉంటాయి. సో వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా ఈ రీనల్ ట్యూబ్స్ కలెక్ట్ చేస్తాయి. ఫస్ట్ ఈ రీనల్ ట్యూబ్లో నుంచి ఈ వేస్ట్ మెటీరియల్ మొత్తం కూడా యూరిటర్కి వెళ్ళి యూరిటర్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా మెటానెఫ్రిడియా అంటే నెఫ్రిడియా కన్నా కాస్త డెవలప్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట మొలస్కాలో. నెక్స్ట్ ఎకైనోడెర్మేటా ఫైలం. ఎకైనోడెర్మేటాలో వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. మనం ట్రాన్స్పోర్టేషన్లో చదువుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది, ఎవల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో వాటర్ వాస్కులర్ సిస్టమే పర్ఫామ్ చేస్తుందన్నమాట ఎక్స్క్రిషన్ కూడా. ఎగ్జాంపుల్ స్టార్ ఫిషెస్. సో వాటిలో వాస్కులర్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ అ సిరీస్ ఆఫ్ ట్యూబ్స్. ట్యూబ్స్ అన్నీ ఉంటాయి, విచ్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట ట్యూబ్స్. సో ఆ ట్యూబ్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి అంటే వేస్ట్ మెటీరియల్స్ని బాడీలోంచి అబ్జర్వ్ చేసుకుని సెంటర్లో ఒక క్యావిటీ ఉంటుంది, ఆ క్యావిటీ ద్వారా బాడీలోంచి బయటికి పంపించేస్తాయి. సో ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ చేసే వాటర్ వాస్కులర్ సిస్టమే ఇక్కడ ఇకైనోడెర్మేటాలో ఎక్స్క్రిషన్కి కూడా హెల్ప్ చేస్తుంది. ట్యూబ్స్ అన్ని వేస్ట్ మెటీరియల్స్ని కలెక్ట్ చేస్తే బాడీలో నుంచి ఆ వేస్ట్ అంతా సెంటర్ క్యావిటీలోకి వచ్చి బయటకు వెళ్ళిపోతుంది.
ओके नेक्स्ट इक्कड़ तो एमैंदी इन्वर्टिब्रेट्स फिनिश अयिपोयिनि नेक्स्ट मनकी वर्टिब्रेट्स लो एम वस्तायि फस्ट पाइसेस फिशेस वस्तायि तर्वात आम्फीबियंस तर्वात रेप्टाइल्स एव्स मैमल्स सो वीटन्नितिलो कूडा एक्सक्रिटरी आर्गन्स एंटी अंटे किड्नीस वर्टिब्रेट्स अन्नितिलोनू एक्सक्रिटरी आर्गन्स किड्नीस अयिते पाइसेस नुंचि स्टार्ट चेसुकुंटे मैमल्स वरकु कोंचेम कोंचेमगा किड्नीस डेवलप अवुतू वच्चायनमाट ओके रेप्टाइल्स की एग्जांपल स्नेक्स एव्स की बर्ड्स मैमल्स की मैन सो किडनी एला वर्क अवुतुंदो ऑलरेडी मीकु तेलुसु कदा सो बॉडी लो उन्न वेस्ट मटेरियल्स अन्नी ब्लड द्वारा किडनी कलेक्ट चेसुकुंटुंदी किडनी लो उंडे नेफ्रॉन्स उंटाई कदा ई नेफ्रॉन्स अन्नी एं चेस्तायी ट्यूबुलर रीअब्सॉर्प्शन ट्यूबुलर सेक्रेशन अलांटी प्रोसेसेस अन्नी फिनिश चेसी लास्ट की वेस्ट मटेरियल नी यूरिन फॉर्म लो बयटिकि पंपिंचेस्तायी ब्लाडर लो नुंची सो दानि गुरिंचि ऑलरेडी मनं किडनी एक्सक्रिटरी सिस्टम वीडियोस कूडा उन्नायि ना चैनल लो మీకు ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను కావాలంటే అవి కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఓకేనా ఇది ఎవల్యూషన్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇన్ కేస్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ టాపిక్ కనుక మీకు అర్థమైతే యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెన్త్ క్లాస్ వీడియోస్ అండ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలి అంటే నా ఛానల్లో లేనివి మీరు కింద కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్